అలాగే మున్నూరు కాపులకు సంబంధించి ఒక పిటిషన్ వచ్చింది సార్ మున్నూరు కాపులకి కార్పొరేషన్లో దాదాపు ఒక వే రెండు వేల కోట్లు కేటాయించాలని చెప్పి వాళ్ళు అంటే నేను ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మనిషినే సార్ అందుకోసమే వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీరు ప్రభుత్వం ముందు పెట్టండి అంశం అని చెప్పి చెప్పినారు సార్ అలాగే మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ యాక్టివ్ ల్యాండ్ ఇచ్చినారో అక్కడ ఆత్మగౌరవ భవనం అని చెప్పి దానికి నిర్మాణం కోసం ఒక ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ అలాగే ఇంకా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ల శాతం బీసీలకు పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ అది ఆ పిటిషన్ చేస్తూ ఉన్నాను సార్ ఇంకా అలాగే మున్నూరు కాపులకు సంబంధించి ఒక పిటిషన్ వచ్చింది సార్ మున్నూరు కాపులకి కార్పొరేషన్లో దాదాపు ఒక వే రెండు వేల కోట్లు కేటాయించాలని చెప్పి వాళ్ళు అంటే నేను ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మనిషినే సార్ అందుకోసమే వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీరు ప్రభుత్వం ముందు పెట్టండి ఈ అంశం అని చెప్పి చెప్పినారు సార్ అలాగే మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ల్యాండ్ ఇచ్చినారో అక్కడ ఆత్మగౌరవ భవనం అని చెప్పి దానికి నిర్మాణం కోసం ఒక ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ అలాగే ఇంకా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ల శాతం బీసీలకు పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ అది ఆ పిటిషన్ చేస్తూ ఉన్నాను సార్